వనిడియా తెలుగు. నవంబర్ 2వ తేదీ నుంచి తాను పాదయాత్ర చేస్తున్నానని, ఇందుకోసం తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. శుక్రవారం అక్రమాస్తుల కేసు నేపథ్యంలో జగన్ కోర్టుకు హాజరయ్యారు. తనకు 6 నెలల పాటు కోర్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన ఇటీవల దాఖలు చేసిన తన పిటిషన్ లో కోరారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దీనిపై సిబిఐ కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. కాగా తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపును కోరేందుకు అనర్హుడని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన తన పిటిషన్ లో పేర్కొంది. జగన్ కు మినహాయింపు ఇవ్వవద్దని కోరింది. అక్రమాస్తుల కేసు విచారణను జాప్యం చేసేందుకే జగన్ 6 నెలల పాటు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని సిబిఐ పేర్కొంది. జగన్ కోర్టుకు వచ్చేది వారానికి ఒక్కరోజు మాత్రమేనని, ఆ శుక్రవారం రోజు కూడా మినహాయింపు కోరితే ఎలా అని సిబిఐ తన కౌంటర్ లో పేర్కొంది. ఆయన పిటిషన్ ను అనుమతించవద్దని చెప్పింది. కాగా ఇంతకు ముందు ఇదే విషయమే జగన్ హైకోర్టును ఆశ్రయించగా సిబిఐ కోర్టులోనే పిటిషన్ వేసి అనుమతి తీసుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 అక్టోబర్ నెలలోనే ఎన్నికలు వస్తాయని, 6 నెలల పాటు సాగే జగన్ పాదయాత్ర ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ఎన్నికల నాటికి నంద్యాల కాకినాడ ఫలితాల ప్రభావం ప్రజలపై ఉండేలా అధికార టీడీపీ ప్లాన్ చేస్తోంది. అయితే పాదయాత్ర తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. ముందస్తుగా ఎన్నికలు జరిగితే తమకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. సమయంలో జగన్ కేసులు వైఎస్ఆర్సీపీకి చిక్కులు తెస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.